హాయ్ వ్యూవర్స్, మొన్న మనం మాట్లాడుకున్నాం, ఐ థింక్ నిన్న మొన్న, ఏమని స్మగ్లింగ్లో ఏపీ నెంబర్ వన్ పొజిషన్లో ఉంది అని. ఆ రోజు నేను క్లియర్గా చెప్పా, భారీ మొత్తాన మా పోలీసులు పట్టుకున్నారంటే మేము ప్రాపర్ వేలో పనిచేస్తున్నాం, ఓ రకంగా అది మా గొప్పతనం అని చెప్పుకుంటారండి అని. ఎగ్జాక్ట్గా అలాగే చెప్పుకున్నారు, పచ్చ మీడియా కావాలని దానిని తప్పుగా చూపిస్తున్నారు అన్నారు. ఓకే, లెట్ ఇట్ బి, వదిలేయండి. ఆ రోజు నేను క్లియర్గా చెప్పున్నా, ప్రభుత్వాలు ఏవైనా కావచ్చు కాక ఇంత మొత్తంలో పట్టుబడుతున్నాయంటే పట్టుబడకుండా ఎంత ఉన్నట్టు, అంత మొత్తంలో పట్టుబడ్డాయంటే ఏ రకంగా అటు ఇటు రవాణా అవుతున్నట్టు. సో అది మెయిన్ కదా అన్నాను. ఓకే, లెట్ ఇట్ బీకి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మరొక దానిలో ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. ఇప్పుడు ఈసారి ఏకంగా ఎంపీ ఎమ్మెల్యేలు అంటే ప్రజాప్రతినిధులు వారి మీద కేసులు పరంగా చూసుకుంటున్నప్పుడు, ఏ చిల్లా చిత్త కేసులు కాదు, సిబిఐ కేసులు, 2017 నుంచి 2021 వరకు. సో చంద్రబాబు టెన్యూర్ కూడా అండ్ ఇప్పుడు జగన్మోహన్ టెన్యూర్ మొత్తం చూసుకుంటూ ఉన్నట్టయితే భారతదేశ వ్యాప్తంగా 56 కేసులు నమోదైనవి. ఎవరి మీద? ఎంపీల మీద, ఎమ్మెల్యేల మీద సిబిఐ కేసులు 56 నమోదైనవి భారతదేశ వ్యాప్తంగా. ఇందులో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఫస్ట్ ప్లేస్ ఎన్ని కేసులు తెలుసా? 10 కేసులు. భారతదేశ వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు, వీటన్నిటి మీద నమోదైన కేసులు 56, అందులో ఏపీలోనే 10 కేసులు. అంటే చూడండి, అసలు పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటాం సరే, ఇట్స్ అరౌండ్ 17 or 18. సో ఇక రిమైనింగ్ ఏమని లిస్టులో అన్నప్పుడు ఉత్తరప్రదేశ్, కేరళ 6 కేసులతో సెకండ్ ప్లేస్లో ఉన్నాయి. తర్వాత వెస్ట్ బెంగాల్ 5 కేసులు ఉన్నాయి, అరుణాచల్ ప్రదేశ్ మళ్ళీ 5 కేసులు ఉన్నాయి. ఎక్కువగా చూసుకుంటూ ఉన్నప్పుడు ఇది ఒకటి మళ్ళీ మనం గుర్తుంచుకోవాలి, నాన్ బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయే, వాటిలో రిమైనింగ్ ఎక్కువ కేసులు కనిపిస్తూ ఉన్నాయి. సో అధికారం ఎవరిది ఉంటే దానికి తగ్గట్టుగానే ఉంటుంది అన్నదానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. ఓకే, లెట్ ఇట్ బి. ఇక ఈ వేలో డిఓపీటీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఏమండి మొత్తం 56 కేసులు నమోదైనవి 2017 నుంచి 2021 వరకు, అందులో వచ్చేసి 22 కేసులకు సంబంధించి ఛార్జ్ షీట్ కూడా ఆల్రెడీ దాఖలు చేసామన్నారు. 22 కేసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు అంటే అదొక 8, ఇది ఒక 26 అన్నప్పుడు ఇంకా 34 కేసులకు సంబంధించి ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయాలి. అంటే నత్తనడకన సాగుతుందా లేదన్నప్పుడు ఎంపీలు ఎమ్మెల్యేలు సహకరించట్లేదు అనేది తెలియాలి. ఇక 2017 వచ్చేసి ఈ నమోదైనటువంటి కేసుల పరంగా 66.90% శిక్షల ఖరారైనవి, 2018 68%, 2019 69.19, 2020 69.83, 2021 వచ్చేటప్పటికి 57.56. సో ఈ వేళ చూసుకుంటూ ఉన్నప్పుడు గత 5 సంవత్సరాలుగా ప్రజాప్రతినిధులకు సంబంధించేసి నమోదైన కేసుల పరంగా శిక్షల ఖరారైనవి సంబంధించి ఇవి, మిగతా వాటికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ సాగుతూ ఉంది. సో ఫైనల్లీ చెప్పేది ఏంటి, చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్నప్పుడు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్నప్పుడు కావచ్చు, ఓవరాల్గా 2017 నుంచి 2021 వరకు కన్సిడర్ చేస్తే భారతదేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా ఎంపీల మీద, ఎమ్మెల్యేల మీద సిబిఐ కేసులు ఆంధ్రప్రదేశ్లో 10 నమోదైనవి, దేశంలో ఇదే టాప్. అగైన్ ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉంది. సరిగ్గా వేరే వీడియో ఎందుకు పెట్టలేదు ఇక్కడే చెప్తూ ఉన్నా. ప్రస్తుతం వచ్చేసి తెలంగాణ కూడా ఒక దాంట్లో టాప్ ఉంది. ఏంటయ్యా అన్నప్పుడు సైబర్ మోసాలు, ఆన్లైన్ మోసాలు. నేను అనుకోవటం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కూడా సంఖ్య పెరుగుతూ ఉంది, బట్ తెలంగాణలో ఎందుకు ఎక్కువ ఏంటి అన్నప్పుడు ఎక్కువ మంది హైదరాబాద్, హైదరాబాద్ చుట్టుపక్కల ఉంటున్నాడు తరిమల, మోసాలకి పాల్పడే వాళ్ళ సంఖ్య పెరుగుతుండటం అండ్ ఫ్రీగా మనీ వచ్చిద్దనో లేదంటే అవతల లేదో భయపడి దాని తగ్గట్టుగా లింకులు క్లిక్ చేయడం లైక్ ఇవేళ చేస్తూ ఉన్నారు. దయచేసి ఆన్లైన్ మోసాల బారిన పడకండి. ఫ్రీగా ఎవడొక రూపాయి మీకు ఇవ్వడు. ఆన్లైన్ పేరిట మిమ్మల్ని కనుక ఎవడైనా కనుక వేధిస్తున్నా లేదంటే భయపెడుతూ ఉన్నా లేదంటే ఫ్రాడ్ ట్రాప్ చేయాలని అనుకున్నా 1930 ఓకే దానికి కంప్లైంట్ చేయండి, మొత్తం వాళ్ళే చూసుకుంటారు.